చెప్పండి. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ హ్యాండ్. చెప్పండి. సో ఆర్ఎక్స్ అంటే తర్వాత మహాసముద్రం చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది, వాట్ ఎవర్ రిజల్ట్ ఎలా ఉన్నా. సో ఒక ఫెయిల్యూర్ ఆడలేదు, ఏముంది రిజల్ట్ ఆడలేదని చెప్పొచ్చు కాబట్టి ఏముంది. సో ఒక ఫెయిల్యూర్ తర్వాత సో మిమ్మల్ని మీరు ఎలా మంగళవారానికి చేసుకున్నారు? ఏం మార్చుకోలేదు బ్రదర్, ఇంకా లావ్ అయ్యా ఎక్కువ తిని. మీకు అర్థం కావట్లే నాకు, ఆర్ఎక్స్ హండ్రెడ్ ఇట్టు తర్వాత వచ్చిన ఆఫర్ల కన్నా మహాసముద్రం ఫ్లాప్ తర్వాత వచ్చిన ఆఫర్లు ఎక్కువ. నాకు ఎందుకో నాకు ఇప్పటికీ తెలియట్లే, బాగా ఎక్కువ. నాకు బన్నీ గారు ఎక్కడ కనిపించిన అజయ్ చాలా బతి సినిమా, నీ ఐడియా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, నువ్వు మటుకు 100% పాస్ అయ్యవన్నారు, అది నాకు గొప్ప కాంప్లిమెంట్. నేను డైరెక్టర్గా ఎప్పుడు ఫెయిల్ అవ్వను. ఓకే, నా ఐడియా ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో, అసలు ఏమీ లేదు. నేను అసలు చాలా టేక్ డిజైన్, నేను డైరెక్టర్ అవుదామని వచ్చా చెప్పే కదా, సక్సెస్ ఫెయిల్యూర్స్ నాకు సంబంధం లేదు. సార్ బేసిక్గా హీరో హీరోయిన్స్కి కెమిస్ట్రీ బాగుంటుంది, అండ్ మీకు పాయల్ గారికి కెమిస్ట్రీ బాగుంటుంది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఆవిడ చాలా సినిమాలు చేశారు ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత, ఎవరు కూడా ఆవిడ అంత గ్లామర్గా చూపించలేదు. కొన్ని కొన్ని షార్ట్స్ అయితే సో వేరే లెవెల్. సో ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎలాగా? కెమిస్ట్రీ ఏం కాదు, మిగతా వాళ్ళ మాట విందో నా మాట వింటుంది అంతే, అదే. నేను వినకపోతే ఒప్పుకోను, తనకు తెలుసు ఇంకీడు ఈ సచ్చినోడు ఇంక ఏది చెప్తే చెయ్యాలని చెప్పి నేను ఏది చెప్తే చేస్తుంది అంతే. నందిత మ్యామ్, సో మీ క్యారెక్టరైజేషన్, మీ బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. సో ఏంటి ఏమన్నా ట్విస్ట్ ఉండబోతుందా? సో ఏంటి ఎలాగా? ట్విస్ట్ అయితే ఉంటుంది, ఇప్పుడు ఏమైనా చెప్తే అది రివీల్ చేసినట్టు ఉంటుంది. ఓకే, సో ద క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు టాక్ అంతే నేను నమ్ముతున్నా. అండ్ ఎస్, మీరు చెప్పినట్టే డిఫరెంట్గానే ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ కానీ, మాటలు కానీ, లుక్ కానీ అన్ని. హలో, ఇంటర్వ్యూ మీకు ఏమి అరేంజ్ చేయలేదు, కావాలంటే తర్వాత ఇస్తాం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అయ్యో, ఆల్ ది బెస్ట్ మ్యామ్, లవ్ యు సో మచ్. అంతే 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 అంతేనా? అందుకనే నా స్పెషల్. థ్యాంక్ యూ.